ఏదైతే మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకు నిరసనగా మేము మీ అడుగులో అడుగేసి మీకు తోడై ఉంటాం. ఎన్ని కష్టాలైనా సరే సాధించి ఆయన బయటకు వచ్చే వరకు కూడా మా సహకారం మీకు ఉంటుంది అని వచ్చిన దుర్గేష్ గారికి, అలాగే తమ్మయ్య బాబు గారికి, ఇతర జనసేన పెద్దలందరికీ, అలాగే ఎప్పుడు కూడా పొరుపుల రాజా కుటుంబం ఈరోజు మెత్తపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పెద్దలు అందులో దుర్గేష్ గారికి, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు పెద్దలు జ్యోతుల నవీన్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి, అలాగే మరి ఈ ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు చిరంజీవి సత్యప్రభుకు, ఇక్కడికి వచ్చినటువంటి అలాగే తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి మేసాలరాజు గారు అంటేనే మీ అందరికీ తెలుస్తుంది, ఆయన పేరు రాజేష్ గారు ఆయనకు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వివిధ కేటర్లో ఉన్నటువంటి ప్రతి నాయకులకు, మా జనసేన పార్టీ నుంచి వచ్చిన జిల్లా కార్యవర్గాలకి, అలాగే వివిధ జన సైనికుల అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు మీ అందరికీ కూడా తెలుసు. చాలా దారుణమైన స్థితిలో కేసు పూర్వాపరాలు కూడా విచారించకుండా ఆయన్ని అరెస్ట్ చేయడమే జయంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ కేసుకి మూల కారణమైన ఫైలు ఈ రోజుకి లభించకుండా మరి ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం చాలా విచారకరం. ఈ కక్ష సాధింపు చర్య ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. రాజకీయంతో సంబంధం లేనటువంటి చిన్న మారుమూల పల్లెల్లో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి కూడా తెలిసింది. చాలా దారుణంగా కావాలని ఈ కార్యక్రమం చేయడం అన్యాయం ఇది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే ఆయన మీద ఇంకో మరో రెండు కేసులు పెట్టి ఆయన బయటకు రానటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీని మీద మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆ రోజున హుటాహుటిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు ఈ యొక్క సంఘటన మీద జరిగిన దాని మీద ఆయన యొక్క అభిప్రాయాలను తెలిపి బయటకు వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క అక్రమాన్ని మనం అడ్డుకోవాలి, లేకపోతే ఈ రాష్ట్రం అంతా నాశనం అయిపోద్దని చెప్పేసి అప్పటికప్పుడు స్వయంగా ఆయన తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కలిపి రేపు రానున్న ఎన్నికల్లో ఈ ఎన్నికల సమరంలో కలిసి పోరాడతాయి, ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం, ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ కార్యకర్తలందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని చెప్పేసి ఆయన ఒక పిలుపునివ్వడం, తద్వారా ఆ రోజు నుంచి కూడా మరి తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా కలిపి పనిచేస్తున్నటువంటి కార్యక్రమం. మరి ఈ రోజున ఈ ప్రతిపాడులో కలిసి ఉమ్మడిగా ఈ కార్యక్రమం చేయడానికి మరి మనం అందరం కూడా కంకణం కట్టుకున్నాం. మరి రానున్న రోజుల్లో ఇది చాలా శుభ పరిణామం. రేపు రానున్న రోజుల్లో ప్రతిపాడులో ఖచ్చితంగా యొక్క తెలుగుదేశం జనసేన పార్టీ జెండా రెపరెపరాడాలి, ఖచ్చితంగా ఎమ్మెల్యేగిరి మనమే సాధించుకోవాలి. మీరందరూ కూడా ఆ విధంగా కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆక్రమ అరెస్టు నిరసిస్తూ ఖండిస్తూ ఆ రోజు మా నిరసన కార్యక్రమం సంఘీభావం తెలుపుతూ అదే విధంగా రాబోయే కాలంలో కలిసిపల్ చేస్తామని చెప్పడం చాలా ఈ సభామంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మా నిరసన కార్యక్రమం సంఘీభావం తెలపడానికి వచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఈ కందులు దుర్గేష్ గారికి, అదేవిధంగా మన ప్రతిపాడు ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ తమ్మయ్య బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన పార్టీ తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు సోదరులు గౌరవనీయులు
జ్యోతుల నవీన్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా జనసేన జన సైనికులకు వేరే మహిళలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మా నిరసన కార్యక్రమానికి ఈరోజు ప్రతిపాడులో రిలే నిర్వహణ అధ్యక్షు సంగీ భవన్ తెలుపుకు వచ్చిన ప్రతిపాడు ఇన్ఛార్జ్ గౌరీనీలు తమ్మే బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఏ రాజకీయ నాయకుడైనా సరే చూసేది ఒకటి, మనసులో ఒకటి, మాట్లాడేది ఒకటి. ఉన్నప్పుడే ఆయన ఒక స్థాయికి ఎదగలుగుతారు. గతంలో ఎంతమంది ఉన్నా సరే అలా ఎదిగిన వాళ్ళే. కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా అభినందించాల్సిన పవన్ కళ్యాణ్ గారిని. అర్మం కర్మం తెలియదు మొన్న స్టేట్మెంట్తో నేను ఒకటే అనుకున్నాను. ఖచ్చితంగా చూసింది, మనసులో ఉన్నది, మాట్లాడేది ఒకే ఒకటి. అరుదుగా ఉంటారు అటువంటి అరుదైన వ్యక్తులు ఒక పవన్ కళ్యాణ్ గారు అని ఖచ్చితంగా చెప్పక. ఎందుకంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు జనరల్ గాని, ఏ ట్విట్టర్ ద్వారానో, ప్రెస్ మీట్ ద్వారానో, లేకపోతే సోషల్ మీడియా వేదిక ద్వారానో నేను ఖండిస్తున్నాను అని చెప్తే సరిపోయేదానికి ఒక నిబద్ధత గల నాయకుడు అక్రమంగా అరెస్ట్ అయ్యాడు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి దశ దిశ నిర్ధారించే వ్యక్తి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బాగు చేసే వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు. నేను ఆయనకు తోడై ఉండాలి అని ఒకే ఒక సదుద్దేశంతో ఆయన వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియజేస్తాను. రాబోయే కాలంలో ఈ అక్రమానుషుల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే, ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే ప్రజలందరికీ తెలిసిందే, 3,300 కోట్ల రూపాయలు టోటల్ బడ్జెట్ అది. దాంట్లో 10% మాత్రమే గవర్నమెంట్ది. ఆ 10%లో కూడా 370 కోట్లు జిఎస్టీ తోటి కలిపి దాన్ని 42 సెంటర్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించడం జరిగింది. 42 సెంటర్లలో కూడా మేము చాలా సెంటర్లు వెళ్ళి చూడటం జరిగింది. జేఎన్టీయూ కానీ, అదే ఆదిత్యలో కానీ, లేకపోతే కైట్లో కానీ, బీవీసీలో కానీ, ఒక్కో సెంటర్లోని 2 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించడం జరిగింది. అలాంటి 42 సెంటర్లు ఎన్ని కోట్ల రూపాయలు అక్కడ పెడితే కానీ 213,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి నీ స్కిల్ డెవలప్మెంట్ను వదిలేసి అక్రమంగా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు. సరే, మీరు పెట్టారు కాబట్టి దాన్ని మేము సత్యశీలంగా నిరూపించుకుని బయటికి అతి తొందరలోనే వస్తాం. ఇదే వేదిక ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నాను వైసీపీ వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి రేపొద్దే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా ఏర్పాటు చేసిన తర్వాత మీ సాక్ష్యాధారాలతో పాటు మీ జరిగిన అవినీతిని ప్రతి ఒక్కటి కూడా బట్ట బయలు చేసి ఎవరికి ఏ శిక్ష విధించాలో ఆ శిక్ష విధించే వరకు కూడా మేము ఇద్దరు పోరాడి తీరుతాం, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.